మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం నాగపూర్ సాలపేట్ భూపతిపూర్ సుల్తాన్పూర్ తండా గడప గడపకు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలను చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేష్ గుప్తా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు షరీఫ్ల ఆదేశానుసారం ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి షరీఫ్ల హామీలను వివరించడం జరుగుతుందని నిరుద్యోగ సమస్య నిర్మూలన కృషి ప్రజలందరికీ ఉచిత విద్య ఇల్లు లేని వారికి పేదలకు ఇళ్ల నిర్మాణం రాయితీలపై విత్తనాలు ఎరువులు పంపిణీ ఇప్పుడు సబ్సిడీ యంత్రాల లక్ష్మి పథకం బీసీ ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇలాంటి వైఎస్ షరీఫ్ల హామీలను వివరించడం జరిగిందని తెలిపిన మెదక్ జిల్లా అధ్యక్షుడు వనపర్తి వెంకటేష్ గుప్తా ఈ కార్యక్రమంలో గోపాల్ లక్ష్మయ్య రఘురామ్ మరియు శ్రీనివాస్ సురేష్ వెంకటయ్య సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అవేల్ గణపూర్ మండలంలోని శాలిపేట భూత్పురము తర్వాత ఇది దర్శించడం జరిగింది దీంట్లో భాగంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మిలా గారి ఆదేశానుసారము కడప కడపకు శర్మిలా గారి సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది దీంట్లో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి పోయి కరపత్రాలు పంచడం కూడా జరిగింది కరపత్రాలు పంచుతూ వైఎస్ శర్మిలా అమ్మగారు ఏయైతే సంక్షేమ పథకాలు ప్రజల గురించి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా వివరించడం జరిగింది ఫస్ట్ వైఎస్ శర్మిలా గారు నిరుద్యోగులకు నిరుద్యోగ నిర్మూలన గురించి కృషి చేస్తానని చెప్పినారు దాంట్లో భాగంగా ఫస్ట్ శ్రేయన్ తర్వాత ఫస్ట్ సంతకము నిరుద్యోగుల గురించి పెడతా అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా రైతులకు పెద్దపీట వేయాలని ఉద్దేశంతో సబ్సిడీలో రైతులకు విత్తనాలు తర్వాత ఎరువులు కూడా సప్లై చేయడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా సబ్సిడీపై యంత్ర లక్ష్మీలను కూడా సప్లై చేయడం జరుగుతుందని చెప్పినారు అదేవిధంగా ఎవరైతే బాధపడినారో బాధపడిన వారికి కూడా మరి తిరిగి కార్పొరేట్లో హాస్పిటల్ దవాఖానాల్లో చెల్లించినటువంటి డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేని మహిళలు ఉన్నారో వాళ్లకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది కట్టించి నిర్మించి ఇవ్వడం జరుగుతుంది ఆ ఇల్లు కూడా ఆ మహిళ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి వాళ్ళను ధనవంతులుగా చేయాలని చెప్పి వాళ్ళకు నిరుద్యోగం నిర్మించాలని చెప్పి కూడా దాని గురించి కూడా ఆలోచించి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది నేను ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇస్తూ ఈ పథకాలన్నీ కడప కడపకు చేరవేయడం జరిగింది.